రాజకీయాల్లో ఎప్పుడూ మనదే పై చెయ్యి అనుకోవడం అంత సరైంది కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఎదుటివారిని పూచిక పుల్లలా తీసిపారేయడం, నోటుకొచ్చినట్టు మాట్లాడటం అంత మంచిది కాదు. విజయవాడ అంటే ఏపీ రాజకీయాలకు అడ్డ. అక్కడ నెగ్గితే దేశాన్నే గెలిచినట్టు ఫీల్ అవుతారు నేతలు. అంతా నా ఇష్టమన్నట్లు రాజకీయం చేద్దాం అనుకుంటారు. ఎవడైనా సరే గన్నవరం రండి తేల్చుకుందాం అన్నట్లుగా రెంకెలేసి రచ్చరచ్చ చేసిన నేతలు ఇప్పుడేం చేస్తున్నారు? గన్నవరం నా అడ్డా అంటూ విర్రవీగిన వల్లభనేని వంశీ తన నోటి దురుసుతో పాపులర్ అయిపోయారు. జగన్ మెప్పు కోసం వంశీ చేయని పనులు లేవు. వల్లభనేని ఎక్కడా అంటూ వెతుకుతున్నారు టీడీపీ క్యాడర్. టీడీపీ క్యాడర్ కొందరు నేతలకు పెట్టిన ముద్దు పేర్లు 1, 2, 3. తమ టార్గెట్ కు ఫిక్స్ చేసుకున్న నెంబర్లు అంటారో తెలియదు కాని ఎన్నికల తర్వాత కొందరు నేతల ఇళ్ల మీదకు దాడులకు ప్రయత్నించారంటే ఆ లీడర్లపై పసుపు దళానికి ఎంత కోపముందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ క్యాడర్ పెట్టుకున్న నెంబర్లలో ఖచ్చితంగా ఓ నెంబర్ గన్నవరం తాజా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీదేనని. అధికారంలో ఉండగా దమ్ముంటే రండి అంటూ సవాల్ చేసిన వంశీ ఎన్నికల తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. తాను ఎక్కడున్నారో ఎవరికీ చెప్పలేదు. చివరికి తన అడ్డాగా చెప్పుకున్న గన్నవరంలోని క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసేశారు వంశీ. టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ 2వ సారి గెలిచిన తర్వాత పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. పార్టీ అధినాయకత్వంతో విభేదించి వెళ్లిపోయారంటే రాజకీయాల్లో కామని అని సరిపెట్టుకోవచ్చు. అందరిలా అలా సైలెంట్ గా వెళ్లిపోతే తాను వల్లభనేని వంశీ ఎందుకవుతాడు? అధినేత చంద్రబాబు పైన, యువనేత లోకేష్ పైన ఓ రేంజ్ లో నోరు పారేసుకున్నారు. మాటలతోనే తాను వైలెంట్ లీడర్ అన్న బిల్డప్ ఇచ్చారు. జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే పనిలో పనిగా చంద్రబాబుని కూడా వంశీ ఎడాపెడా తిట్టేసి జగన్ దగ్గర మార్కులు కొట్టేయాలని భావించేవారు. తన మాటలతో చంద్రబాబును అసెంబ్లీలో కంటతడి పెట్టించుకునేలా చేశారు. వంశీ మాటలకు తీవ్రంగా హర్ట్ అయిన చంద్రబాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడాన్ని ఇప్పటికీ టీడీపీ క్యాడర్ మర్చిపోవడం లేదు. ఈ వ్యాఖ్యల ప్రభావం వల్లే చంద్రబాబు శపథం చేసి మరీ సీఎం అయ్యారు కాని మాట తూలిన వంశీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. సుమారు 36,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గన్నవరం టీడీపీ అడ్డా అని చంద్రబాబు చెబితే చంద్రబాబు పోటీ చేసినా నేనే గెలుస్తానని వంశీ ఎలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడారో అర్థం చేసుకోవచ్చు. ఓడిన తర్వాత గన్నవరంలో ఎక్కడా కనిపించడం లేదు వంశీ. గన్నవరం ఏంటి, ఏపీలోనే ఆయన ఆచూకీ లేనట్లు చెబుతున్నారు. ఫలితాలకు ముందే తన పరాజయంపై ఓ అంచనాకు వచ్చేసిన వంశీ రాజకీయాలకు దూరం అవుతున్నట్లు సంకేతాలిచ్చారు. 2009 ఎన్నికల్లో గన్నవరం నుంచి తాను పోటీ చేయనని వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు సతీమణి పోటీ ముందుగా చెప్పేసి వెళ్లిపోయారు వంశీ. వంశీ విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్నారని, అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే EB-5 వీసాకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికాలో ఓ వాణిజ్య సంస్థలో సుమారు 9 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించేవారికి EB-5 వీసా జారీ చేస్తారు. అమెరికాలో నివసించే విదేశీయులకు ఇచ్చే గ్రీన్ కార్డు కోసం EB-5 వీసాను దగ్గరదారిగా చెబుతారు. ఈ వీసా కోసం ప్రయత్నిస్తున్న వంశీ 2 సంస్థల్లో సుమారు 20 కోట్లు పెట్టుబడి పెట్టారట. మొత్తం మీద వంశీ మరికొన్నాళ్ల పాటు విదేశాల్లో ఉండిపోతారని అంటున్నారు. జగన్ పై వ్యతిరేకతకు తోడు వంశీ నోటు దురుసు ఆయన్ను ఇలాంటి పరిస్థితి తెచ్చిపెడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.